వెల్కమ్ బ్యాక్. హుజూరాబాద్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒకనాడు తెలంగాణ అంటేనే రైతు ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలతో ఉండేది. బొంబాయి, దుబాయ్ భక్తులతో ఉన్న తెలంగాణలో ఇవాళ అద్భుతంగా 7 సంవత్సరాల్లో ఎటు చూసినా ఒక ఆకుపచ్చ తెలంగాణగా ఈ తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మన దగ్గర లేబర్ దొరకక వానకాలం పంట వచ్చిందంటే, లేదు యాసంగిలో నాట్లు వచ్చినాయంటే, బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కూలీలు వచ్చి నాట్లేయాల్సిన పరిస్థితి వచ్చింది. కోతలకు మిషన్లు బయట నుంచి రావాల్సి వచ్చింది. మరి మాలెత్తడానికి హమాలీలు బీహార్ నుంచి రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎక్కడి తెలంగాణ ఎక్కడికి పోయింది? ఒకనాడు పొట్టచేత పట్టుకొని వలసపోయిన ఈ తెలంగాణకు మరి ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడ పనిచేయడానికి వచ్చేంత గొప్పగా ఈ 7 సంవత్సరాల్లో తీర్చిదిద్దిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ దేశం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ మోడల్ అంటున్నారు. రైతు బంధు తెలంగాణ మోడల్, మిషన్ భగీరథ తెలంగాణ మోడల్, రైతు బీమా తెలంగాణ మోడల్, 24 గంటల ఉచిత కరెంటు తెలంగాణ మోడల్, రైతులకు 5 లక్షల రూపాయల బీమా తెలంగాణ మోడల్, టీఎస్ ఐపాస్ ఇండస్ట్రియల్ పాలసీ తెలంగాణ మోడల్, ఇలా అనేక కార్యక్రమాలకు తెలంగాణ హ్యాస్ బికమ్ ఏ రోల్ మోడల్. ఇది మనం చెప్తున్నదే కాదు, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చెప్తున్నారు, నీతి ఆయోగ్ సభ్యులు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనను ప్రశంసించిపోతున్నారు, అభినందించిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరును అభినందించకుండా ఉండలేనటువంటి పరిస్థితి ఎన్నోసార్లు మనం చూస్తూ ఉన్నాం. అది ముఖ్యంగా మరి ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు పూటకో తీరుగా మాట్లాడుతున్నారు. దేశం మొత్తం ఏం జరుగుతుందో మనకు తెలియదా? దేశం మొత్తం కూడా ఇలా బీజేపీ పార్టీని ఓడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న జరిగిన బెంగాల్ ఎన్నికల్లో, తమిళనాడు ఎన్నికల్లో, కేరళ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించింది. నిన్న మొన్న బై ఎలక్షన్ జరిగితే కూడా మమతా బెనర్జీ గారు అద్భుతమైన మెజార్టీతో మరి వారు విజయం సాధించిన విషయం కూడా మనకు తెలియంది కాదు. ఎందుకంటే ఇలా ధరలు పెంచినటువంటి బీజేపీ పార్టీ పైన దేశ ప్రజలంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. రైతులను నడి రోడ్డు మీద చంపిన బీజేపీ మీద ఇవాళ దేశంలో ఉండే రైతాంగం అంతా కూడా మరి చాలా కోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏం చూసి ఇవాళ బీజేపీ పార్టీకి ఓటేయాలని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళే రాజీనామా చేసి బెంగాల్లో కానీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే రాజీనామా చేసి బయటకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీరు మొన్న నిన్న మొన్న కూడా చూస్తున్నారు, ఆ మధ్యకాలంలో మహారాష్ట్రకు చెందినటువంటి అనేక గ్రామాల రైతులు, అనేక గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఏకగ్రీవ తీర్మానం చేసిండ్రు. అప్పుడు బీజేపీ అధికారంలో ఉండే మహారాష్ట్రలో ఏమని తీర్మానం చేసిండ్రు? మేము మహారాష్ట్రలో ఉండం, మమ్మల్ని తెలంగాణలో కలపండి అన్నారు. ఎందుకు కలపమని అడిగింది అక్కడ సర్పంచులు? ఎందుకు తీర్మానాలు చేసింది అక్కడ ఎంపీటీసీలు, ప్రజలు? తెలంగాణలో 2016 పెన్షన్ ఉంది, తెలంగాణలో కళ్యాణ లక్ష్మి ఉంది, తెలంగాణలో కేసీఆర్ కిట్ ఉంది, తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా ఉంది, తెలంగాణలో పండిన పంటలు కొంటున్నారు, తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతుందని బీజేపీ పాలిత మహారాష్ట్ర రాష్ట్రంలోని సర్పంచులు, ఎంపీటీసీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి, ధర్నాలు చేసి, నిరాహార దీక్షలు చేసింది మమ్మల్ని తెలంగాణలో కలుపమని. నిజంగా మనం బాగలేకపోతే ఎందుకు కలుపమంటారు? మన పరిపాలన బాగలేకపోతే, బీజేపీ పరిపాలన బాగుంటే బీజేపీ పరిపాలనలో ఉండేటువంటి ఆ రాష్ట్ర సర్పంచులు, ఎంపీటీసీలు మమ్మల్ని తెలంగాణలో కలుపమన్నారంటే అది మన పనితనానికి నిదర్శనం. మన పరిపాలన బాగుంది కనుకనే వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో కలుపమన్నారు. నిన్న కాక మొన్న మీరు చూసిండ్రు, ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అక్కడ రాయచూర్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, రాయచూర్ ఎమ్మెల్యే మొన్న ఒక సభలో మాట్లాడుతూ మా రాయచూర్ను తెలంగాణలో కలపండి అన్నాడు. అంటే ఏందన్నట్టు? కర్ణాటక రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన బాగుంది, ఇక్కడ రాష్ట్రం బాగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి స్వయంగా బీజేపీ రాయచూర్ ఎమ్మెల్యేనే మమ్మల్ని తెలంగాణలో కలపమని చెప్పి మాట్లాడిండు, బహిరంగంగా మాట్లాడిండు. అంటే ఇది ఈ ప్రభుత్వానికి సర్టిఫికెట్ కాదా? తెలంగాణ బీజేపీ నాయకులకు ఇది కనబడతలేదా? తెలంగాణ బీజేపీ నాయకులారా, ఒక్కసారి రాయచూర్ ఎమ్మెల్యేతో మాట్లాడండి. రాయచూర్ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు విన్నాక హుజూరాబాద్ లో ప్రచారానికి వచ్చినటువంటి బీజేపీ నాయకులు మీరు సమాధానం చెప్పాలి. ఆ రాయచూర్ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు విన్న తర్వాత మీలో మార్పు రావాలని చెప్పి నేను ఈరోజు కోరుకుంటా ఉన్నా. మరి ఈ రకంగా అద్భుతంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తూ ఉంది. హుజూరాబాద్ లో అరాచకానికి, అభివృద్ధికి మధ్య ఎన్నిక జరగబోతా ఉంది. హుజూరాబాద్ లో మరి ద్రోహానికి, మరి ఈరోజు మన గెల్లు శ్రీనివాస్ గారి యొక్క మరి చాలా పద్ధతిగా విధేయతకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక, మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు?
ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. రాజేందర్ గారు మాట్లాడే మాటల్లో ఒక్కటైనా నీతిమంతం అనే మాట ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ హుజూరాబాద్ పట్టణంలో ఈటెల రాజేందర్ గారు తిరుగుతూ ఒక మాట అన్నారు. నేను నిన్న మొన్న ఏమన్నా అంటే ఇవాళ గ్యాస్ సిలిండర్ల ధరలు బాగా పెరిగినాయి. బీజేపీ పరిపాలనలో 1000 రూపాయలు సిలిండర్ ధర పెరిగింది. పండుగ పూట పేద ప్రజల మీద భారం వేసిండ్రు. ఈ బతుకమ్మ దసరా పండుగ ముంగట కూడా 15 రూపాయల సిలిండర్ ధర పెంచి పేద ప్రజల నడ్డీ విరిచింది బీజేపీ ప్రభుత్వం అని నేను మాట్లాడినా. రాజేందర్ గారు అంటారు ఈ సిలిండర్ యొక్క దాంట్లో 291 రూపాయలు రాష్ట్రం యొక్క పన్ను ఉంది అంటాడు. ఇంతకంటే సత్యదూరమైన మాట ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే దివాలాకోరు రాజకీయం ఇంకోటి ఉంటుందా? 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఉందని రాజేందర్ గారు చూపిస్తారా? రమ్మనండి, ఏ రోజు వస్తారో హుజూరాబాద్ అంబేద్కర్ స్టాచ్యూ కాడికి నేను వస్తా. మరి రమ్మనండి, ఒకవేళ 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ మీద పన్ను వేస్తే నేను ముక్కు నెలకు రాస్తా. వారు రాయడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. అరే, ఇంతకంటే ఇంత అన్యాయం, ఇంత అబద్ధం, ఇంత బట్టగాల్చి మీదేస్తే ఎట్లా? అసలు రాష్ట్ర ప్రభుత్వం పన్నే లేదు, దాంట్లో ఉన్నది జిఎస్టి. ఇవాళ జిఎస్టి అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. అది 5% జిఎస్టి అంటే 47-48 రూపాయలు ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్ణయించే జిఎస్టి. కానీ వారు మాట్లాడతారు రాష్ట్ర ప్రభుత్వం పన్నేస్తుంది, 291 రూపాయల పన్ను ఉంది, మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే దాన్ని విత్డ్రా చేసుకోండి అన్నారు. ఉంటే కదా విత్డ్రా చేసుకునేది. పన్ను వేసింది మీరు, ధరలు పెంచింది మీరు, మీరు పెద్ద నాయకులు కదా. నిజంగా హుజూరాబాద్లో మీరు ఓట్లు అడగాలంటే ఇవాళ 1000 రూపాయలకు పెంచిన సిలిండర్ ధరను 500 రూపాయలకు తగ్గిస్తామని మీ కేంద్ర మంత్రులతో చెప్పించండి. ఉన్న సబ్సిడీని ఎగబెట్టింది కదా మీరు, 250 రూపాయలు ఉన్న సబ్సిడీని 40 రూపాయలకు తగ్గించిండ్రు. నిన్న ఇవాళ 40 రూపాయల సబ్సిడీ కూడా రావడం లేదు. ధరలు పెంచి పేద ప్రజల నడ్డీ విరిచి పేదల ఉసురు పోసుకున్న ఈ బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని చెప్పి ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. యావత్ దేశం ప్రశ్నిస్తుంది, రైతాంగం ప్రశ్నిస్తుంది, సాధారణ మధ్యతరగతి పేద వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మరి శ్రవణ్ గారు ఇవాళ వారితో పాటు చేరినటువంటి సిపిఐ కార్యకర్తలకు పేరు పేరు నా పార్టీలోకి స్వాగతం తెలియజేస్తూ శ్రవణ్ గారు నన్ను కలిసినాడు కూడా ఒక్కటే మాట అన్నాడు, నాకు గౌరవం కావాలి, నాకు పని కావాలి, పార్టీలో నాకు పని చెప్తే నేను నిరంతరం ఒక పనిచేసే ప్రజల పక్షాన పనిచేసే ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా నేను పార్టీలో మా వాళ్ళందరినీ కలుపుకొని పనిచేస్తానని ఒకే ఒక్క మాట అడిగింది. వారు ఇంకా పదవి కావాలని కూడా అడగలే. నాకు పార్టీలో పని చెప్పండి, ప్రజల పక్షాన నిలబడే విధంగా నేను 24 గంటలు పనిచేసే విధంగా నాకు అవకాశం ఇవ్వమని అడిగినారు తప్ప ఇంకేం అడగలే. అలాంటి మంచి కార్యకర్త, మంచి నాయకుడు ఈరోజు పార్టీలో వారు వారి మిత్రులు చాలామంది బొమ్మిడి శ్రీనివాసరెడ్డి కానీ మరి చాలామంది చేరిండ్రు. వారందరికీ స్వాగతం, జైతం.